हाय फ्रेंड्स, वेलकम टू कल्किस किचन। रेसीपी पक्का कोलतल तो एंतो रुचिकरमैना चेन्नई सांबार पौडर मी कोसम। सांबार पौडर की कावलसिन पदार्थमुलु: एंडिमिर्ची ఒక కప్పు, ధనియాలు ఒక కప్పు, కందిపప్పు పావు కప్పు, శనగపప్పు పావు కప్పు, సైమినపప్పు పావు కప్పు, కరివేపాకు ఒక కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను। ముందుగా ధనియాల్ని చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోండి। దీంట్లో ఆయిల్ ఏనవసరం లేదు। వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। అట్లాగే కందిపప్పు, శనగపప్పు, గుళ్ళు మినపప్పు కూడా వేసి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి। ఇది వేయించేటప్పుడు తెలిసిపోతుంది కమ్మటి వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది। వేయించిన పప్పుల్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇదే విధంగా మెంతులు మిరియాలను కూడా వేయించుకోండి। అన్నీ ఒకేసారి వేయించకుండా ఇట్లా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి। అన్ని దినుసులు ఒకేసారి వేస్తే జీలకర్ర లాంటివి త్వరగా వేగుతాయి కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది। దానివల్ల ఒక్కొక్కటిగా వేయించుకోండి। చూడండి, మిరియాలు మెంతులు కూడా బాగా వేగాయి। వీటిని కూడా ఈ ప్లేట్ లోకి తీసేసుకుందాం। జీలకర్ర దీనికి కొంచెం వేడి తగిలితే సరిపోతుంది, జస్ట్ వేసి వెంటనే తీసేయండి। కరివేపాకు ఇది కూడా లైట్ గా సిమ్ లో వేస్తే సరిపోతుంది। చూడండి, గుప్పిడితో నొక్కితే ఎట్లా క్రిస్పీగా ముక్కలైపోతున్నాయి। ఎండుమిర్చి వీటిని కూడా లైట్ గా డ్రై రోస్ట్ చేసుకోండి। ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి। మీరు కావాలనుకుంటే మిక్సీలో పౌడర్ చేసే ముందు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కళ్ళు వేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు। నేను వేయట్లేదు, సాంబార్ కాసేటప్పుడు మాత్రమే యాడ్ చేస్తాను। సాంబార్ ఎట్లా తయారు చేయాలో ఆల్్రెడీ నా ఛానల్ లో ఉంది, డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ పెడతాను, చూడండి। వేయించిన దినుసులన్నీ మెత్తగా పౌడర్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి। ఈ పౌడర్ బాగా చల్లారనిచ్చి ఎయిర్ టైట్ కంటైనర్ లో గాని గాజు బాటిల్ లో గాని వేసుకొని యూస్ చేస్తూ ఉండండి। 6 మంత్స్ వరకు పాడవదు। థాంక్స్ ఫర్ వాచింగ్।